తిరుపతిలో నకిలీ పోలీస్ అవతారం ఎత్తి మెకానిక్లను బెదిరిస్తూ డబ్బులు తీసుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దాయినేని ధర్మ ఆరోపించారు. మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ అంటూ ఓ నకిలీ పోలీస్ మెకానిక్లకు ఫోన్ చేసి బెదిరించి అక్రమంగా ఫోన్ పేలు చేపించుకుంటున్నారని అన్నారు. మీ షాప్లో నా వాహనాన్ని రిపేర్ చేయించుకున్నామని, చేయించుకున్న కొద్ది గంటల్లోనే బోల్ట్ రాలిపోవడం, వైట్ స్మోక్ రావడం, బండి సీజ్ కావడం లాంటివి ఏర్పడ్డాయని, నా బండిని షోరూంలో ఇస్తే 10,000 రూపాయలు ఖర్చు అయిందని, ఆ నగదును వెంటనే నాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చాలా మంది వద్ద డబ్బులు వసూలు చేశారన్నారు. ప్రస్తుతం శంషాబాద్ పోలీస్ స్టేషన్లో అతన్ని పట్టుకోవడం జరిగిందన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ అని అట్లా ఫేక్గా మన వాళ్ళకి ఏదో ఇంజనీర్ బోల్ట్ ఊడిపోయిందని చెప్పి, లేకపోతే నేను మీ దగ్గర రిపేర్ చేయించుకుందని చెప్పి మాయ మాటలు చెప్పి మనల్ని మభ్యపెట్టి ఏదో మన వాళ్ళ కోసం పొరుగు కోసం ఆలోచించేదో నిజంగానే చేశాం కాబోలు, నిజంగానే ఇదేందేమో మన ఏమన్నా ఇబ్బందుల్లోకి వెళ్తామని చెప్పి మోసపోయి అతనికి ఫోన్పే ద్వారా ఆటి ద్వారా ఇటు ద్వారా డబ్బులు చెల్లించడం జరిగింది. తద్వారా దానికి నిన్న అతన్ని ఎంతో చాకచక్యంగా మన హెచ్ఎంఆర్ అసోసియేషన్ పెద్దలందరూ సహకారంతో అక్కడ ఉన్నటువంటి టీం అందరూ కూడా మన అశోక్ అన్న గారు కానీ, అట్లాగే నరేంద్ర గారు కానీ, అట్లాగే మన జగన్ గౌడ్ గారు కానీ, ఇంకా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ టీము, అట్లాగే శంషాబాద్ ఏరియాలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారు, వాళ్ళ సెక్రటరీ గారు నిన్న మాట్లాడటం జరిగింది. వాళ్ళందరూ కూడా దీని మీద పెద్ద ఎత్తున అతన్ని పట్టుకున్న తర్వాత వాళ్ళు చాలా దాని మీద వర్క్ చేసి అతను పట్టించడం జరిగింది. అట్లాగే వాళ్ళకి ప్రత్యేకమైన అభినందన తెలుపుకుంటూ, అట్లాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మన మెకానిక్ సోదరులందరికీ మరొకసారి తెలుపుకుంటా ఉన్నా, దయచేసి మీరందరూ మనం కష్టపడి బతికే వాళ్ళం, ఎవడో మనం మోసం చేస్తే మోసం పోవాల్సిన అవసరం మనకు లేదు. దయచేసి మీరందరూ కూడా గమనించండి, ఎందుకంటే మనకి ఎవరైనా అటువంటి ఫేక్ కాల్స్ కానీ ఇటువంటి ఎదవలు ఎవరన్నా ఫోన్ చేస్తే మీరు దయచేసి ఎమ్మటే, మనకు ఒక స్టేట్ అసోసియేషన్ ఉంది, మనకి ఒరిస్సా బోర్డర్ నుంచి చిత్తూరు వరకు కూడా అన్స్టాబుల్ మనకు అన్ని చోట్ల అన్ని మండలాల్లో అన్ని సిటీస్లో అన్ని దగ్గరలో కూడా మనకు అసోసియేషన్ ఉంది. ఎమ్మటే మీ జిల్లా ప్రెసిడెంట్కో, మీ టౌన్ ప్రెసిడెంట్ గారికో, లేకపోతే వాళ్ళ ద్వారా నాకు చేపిస్తే మనం 10 నిమిషాల్లో ఎవరినైనా కానీ పట్టుకోవడం జరుగుతుంది. అంతేగాని మనం అతను ఏదో చెప్పాడు కదా అని చెప్పి, లేకపోతే అతను కేసు పెడతాడంటే మనం భయపడిపోయి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో ఈ 26 జిల్లాల్లో మనకు ఉన్నటువంటి స్ట్రాంగ్ అసోసియేషను ఎవరికి లేదు. దయచేసి మీరు అందరూ గమనించండి, గమనించి మనం కష్ట సుఖాల్లో అందరం కలిసి ఉండే విధంగా, ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఏ విధంగా అయితే వెల్ఫేర్ చేసి మనం సహాయం చేస్తున్నామో, ఇటువంటి ఏదైనా ఫేక్ కాల్స్ కానీ ఇబ్బంది సంబంధం వచ్చినప్పుడు కూడా అందరం షేర్ చేసుకుని మనం ఇది చేసుకోవాలా. అంతేగాని ఏదో ఫోన్ చేశాడు ఇదేదో మనం ఏదో మన వల్లనే తప్పు జరిగిందని భ్రమలోకి వెళ్ళి మనం చేస్తే ఇలాగుంటుంది. దయచేసి ఎవరో కూడా చేయొద్దు. ఆ రాజ్కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే నిన్న డిఎస్పీ గారు, సిఐ గారు వాళ్ళతో కూడా మన వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. నేను కూడా మాట్లాడా, అతని మీద కేసు కట్టి ఇవాళ అతనికి రిమాండ్ పెట్టడం కూడా జరుగుతుంది. అట్లాగే ప్రత్యేకంగా హెచ్ఎంఆర్ అసోసియేషన్ పెద్దలందరినీ, అశోక్ అన్న కానీ, నరేంద్ర గారు కానీ, మన జగన్ గౌడ్ గారిని ఇంకా ఉన్నారు చాలా మంది, అందరినీ కూడా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అభినందిస్తా ఉన్నా. అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టూ వీలర్ మెకానిక్ సోదరులందరికీ, 26 జిల్లాల్లో ఉన్న టూ వీలర్ మెకానిక్ సోదరులందరికీ చిన్న విన్నపం చేస్తూ ఉన్నా, దయచేసి మీ దగ్గరికి ఎవరన్నా మేము అసోసియేషను, మేము ఆ వెల్ఫేర్ చేస్తాం, ఈ వెల్ఫేర్ చేస్తాం, సంఘాల పేరు చెప్పి, యూనియన్ పేర్లు చెప్పి మీ దగ్గరికి వచ్చి 1,000 రూపాయలు కట్టండి, 500 కట్టండి, లేకపోతే ఫంక్షన్ చేద్దాం, దానికి ఇంత ఖర్చు అయితే ఇంత ఖర్చు, దయచేసి చెప్తా ఉన్నా, మీ ఊర్లో డబ్బులు మీ దగ్గరే ఉండాలా, మీ డబ్బులు మీ అకౌంట్లోనే ఉండాలా, అట్లా మోసపూరితమైన మాటలు నమ్మి ఎవరి చేతికి డబ్బులు ఇవ్వకూడదు. మీరు కనీసం 30 మంది కాదు 50 మంది ఉన్నా సరే యూనియన్లో, మీ రిజిస్ట్రేషన్ మీకు ఉండాలి, మీ ఖాతా మీకు ఉండాలి, మీ డబ్బులు మీ అకౌంట్లో ఉండాలి. స్టేట్ అసోసియేషన్ కానీ ఎవరైనా సంఘాల ద్వారా వచ్చి మేము మీకు హెల్ప్ చేస్తామంటే చేయమనండి. అంతేగాని డబ్బులు పరంగా కూడా ఏ ఒక్క సభ్యుడు కూడా వాళ్ళకి ఎవరికి, నా ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఎవరు వచ్చినా మీ దగ్గరికి సంఘాల పేరు చెప్పి 1,000 రూపాయలు కట్టండి, లేదా 1,500 కట్టండి, 2,000 కట్టండి, లేకపోతే మీకు ఇవాళ ఫంక్షన్ చేస్తాం, ఫంక్షన్కి ఎంత ఖర్చు అయింది, దయచేసి అటువంటి మానుకోండి. ఈ రాష్ట్రంలో ఉన్న మేము మనకు కష్టపడితే వస్తున్నాయి డబ్బులు, చెట్లు కాయట్ల డబ్బులు, దయచేసి అర్థం. ఏదన్నా నామినీలుగా ఒక అసోసియేషన్ అంటే ఒక 100 రూపాయలు 200 రూపాయలు స్టేట్ బాడీలో శాశ్వత సభ్యత్వం తీసుకోవడం అది గౌరవప్రదం. మనకు కూడా స్టేట్ బాడీలో సభ్యత్వం ఉందనిపించుకోవడం. అంతేగాని మీ ఊళ్ళో వసూలు చేసి మీ డబ్బులకి మేమే వచ్చి పెత్తనం చేయటం, ఎవరైనా కానీ
అటువంటి వాళ్ళు వచ్చి పెత్తనం చేయటం, అట్లాగే మీకు ఫంక్షన్ పెట్టాలని అదని ఇదని వేరే అటువంటి అన్నీ కూడా మోసపూరితమైన మాటలు నమ్మొద్దు. మీ ఊళ్ళో 50 మంది ఉంటే మీరే వెల్ఫేర్ చేయండి. కష్ట నష్టాల్లో మన 26 జిల్లాల్లో ఎన్నో అసోసియేషన్, మన అందరం కూడా కలిసి వెల్ఫేర్ చేద్దాం. మీకు ఏదైనా గైడ్ లైన్స్ కావాలంటే మేము అన్ని విధాల ఎప్పుడు అందుబాటులో ఉంటాం. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. అట్లాగే కొంతమంది అసోసియేషను లేకపోతే యూనియన్ అని పేర్లు చెప్పి వాళ్ళు ఎక్కడెక్కడ డబ్బులు వస్తుంది, నాకు అనంతపురం జిల్లాలో ఉరవకొండ, నంద్యాల, కర్నూలు, చుట్టుపక్కల ఊళ్ళో ఇటు మన ప్రకాశం ఉమ్మడి జిల్లాలో కొన్ని ఒకటి రెండు ఊళ్ళు, ఒకటి రెండు ఊళ్ళు ఇవి అన్ని ఊళ్ళ నుంచి కూడా నాకు చాలామంది, ఆ ఎన్టీఆర్ జిల్లా నుంచి కూడా చాలామంది నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఫోన్లు చేసి అన్నా ఈ విధంగా మోసపోయాము, ఇంత డబ్బులు కట్టాము, దయచేసి ఎవరికి ఇటువంటి మోసపూరితమైన, ఇప్పుడు ఎట్లయితే ఈ రాజ్ కుమార్ అనే వ్యక్తి ఎట్లయితే మిమ్మల్ని మోసం చేశాడో ఆ విధంగానే మోసాలు జరుగుతాయి. దయచేసి డబ్బులు ఎవరు ఇవ్వద్దు ఎవరికి. మీ అసోసియేషన్ ద్వారా మీకు లోకల్ నాయకత్వం ఉంటుంది, మీకు రిజిస్ట్రేషన్ ఉండాలి, ఆ పరంగానే మనం ముందుకెళ్ళాలి. స్టేట్ అసోసియేషన్ మీకు ఎప్పుడు అన్ని వేళ అన్ని విషయాల్లో అందుబాటులో ఉంటుందని చెప్పి పేరు పేరున ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడికి తెలుపుకుంటూ ఎవరో కూడా ఇంకొకసారి మోసపోకూడదని చెప్పి నేను ఈ విధంగా మీ అందరికీ తెలుపుతా ఉన్నా. ఏదన్నా సరే మన అందరం కూడా కష్ట సుఖాల్లో షేర్ చేసుకోవాలని చెప్పి మరొకసారి మీకు తెలుపుకుంటూ, వదిల్లాలి టూ వీలర్ మెకానికల్ ఐక్యత, వదిల్లాలి టూ వీలర్ మెకానికల్ ఐక్యత, వదిల్లాలి ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, జై మెకానిక్, జై జై మెకానిక్. అందరికీ నమస్కారం.